హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిజానికి ప్రపంచంలో తప్పు ఉప్పు అంటూ రెండు అంటే సందర్భాన్ని బట్టి ఒక తప్పు ఒప్పుగాను ఒక ఒప్పు తప్పుగాను చిత్రీకరించబడుతుంది అలాగే బిగ్ బాస్ హౌస్లో కూడా సందర్భాన్ని బట్టి ఒక వ్యక్తి మంచోడు గాను అదే వ్యక్తి మరోసారి చెడ్డ వ్యక్తి గానీ చూపించబడతాడు సో ఎస్ ఇంకా మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పటిలాగే మనం బిగ్ బాస్ రివ్యూ వీడియోలో భాగంగా ఈరోజు మనం పన్నెండో తారీఖు రోజున పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఎపిసోడ్ టెన్ అండ్ డే నైన్త్ రోజున టీవీలో ఏదైతే టెలికాస్ట్ అయింది ఎపిసోడ్ దానికోసం మనం చర్చించబోతున్నాం అనమాట విశ్లేషించబోతున్నాం ఎస్ సార్ నేను ఏదైతే మనకు పల్లవి ప్రశాంత్ నామినేషన్ సగంలో ఆపేయడం జరిగింది కదా ఒకవేళ పల్లవి ప్రశాంత్ అభిమానులు ఎవరైనా ఉంటే కనుక దాని నా పల్లవి ప్రశాంత్ ఎపిసోడ్ ఏదైతే ఉందో మొత్తం నామినేషన్ ఎపిసోడ్ మొత్తం మనకు క్లియర్గా నేను పాయింట్ బై పాయింట్ వీడియో చేయడం జరిగింది అది కార్ట్లో ఇస్తాను ఒకసారి దాని గురించి చూడండి సో ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ అది నిన్న ఆల్రెడీ ఆ వీడియోలో చేశాను కాబట్టి షార్ట్ షార్ట్గా చెప్పేస్తూ వెళ్ళిపోతాను అన్నమాట ఎస్ నేను అమర్దీప్ ఇంటి నామినేషన్ పాయింట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు శోభా శెట్టి నామినేట్ చేయడం జరిగిందనమాట ప్రశాంత్ని అదేం చెప్పిందంటే తను చెప్తూ ప్రశాంత్కి వచ్చేసి టూ ఫేసెస్ ఉన్నాయని ఒక పాయింట్ ఒకటి తీసుకొచ్చింది దాంతోపాటు ఆ ఫ్లిప్ అంటే నేను ఎందుకు వచ్చాడు బిగ్ బాస్ హౌస్లోకి అంటే నువ్వు అమ్మాయిని ఫ్లడ్ చేయడానికి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చావని ఒక పాయింట్ కూడా అడగడం జరిగిందనమాట దాంతోపాటు అప్పుడు అడిగినప్పుడు ఏమంటే మనకి పల్లవి ప్రశాంత్ ఏమంటే రద్ది కానీ నేను నేను లవ్ చేసినప్పుడు నేను చెప్పాను అని అడుగుతాడు అనమాట ప్రతికే అనే లేదా ఈ హోల్ అందరూ గుడ్డోలు వాళ్ళకి కనిపించట్లేదు అన్నట్టుగా ఆ సర్టార్గెట్గా మాట్లాడుతుంది లాజిక్ ఏంటంటే ఇప్పుడు శోభాషెట్టి చెప్పిన పాయింట్లో నువ్వు నీ దగ్గర టూ ఫేసెస్ కనిపిస్తున్నాయి దాంతోపాటు నువ్వు అమ్మని ఫ్లడ్ చేయడానికి ఆఫీస్ ఇక్కడికి వచ్చావా బిగ్ బాస్ హౌస్లో కలిగింది కదా నిజానికి బిగ్ బాస్ హౌజ్లోకి ఎవరైనా ఎందుకు వస్తారు వస్తారన్న పాయింట్కి వస్తే డబ్బు కోసం వస్తారు పేరు కోసం వస్తారు వేరు వేరు వాటి కోసం కావచ్చు అంటే నేమ్ ఫేమ్ దేని అని రావచ్చు అయితే బిగ్ బాస్ హౌస్లో ప్రేమ అనేయాలు ఏదైతే ఉన్నాయో అది ఇదే మొదటిసారా అంటే కాదు చాలా సీజన్లలోనే జరిగింది అలాంటి ప్రేమ అనేయాలు పులిహోర ముచ్చట చాలా సీజన్లు జరిగాయి ఇప్పుడు కూడా జరుగుతాయి అది నెక్స్ట్ వచ్చే సీజన్ కూడా జరుగుతాయి ఇంకోటి ఏంటంటే నీకు ఈ వారం ఈ పర్టికులర్ క్యాండిడేట్తో ఏదైనా ప్రాబ్లం ఉందో అది డిస్కస్ చేసే పాయింట్ అయితే తప్ప నువ్వు బయట ఒకలా ఉన్నావు లోపల ఒకలా ఉన్నావు నువ్వు అమ్మాయిలతో పులిహోర కలుపుతున్నావు నీకు ఎందుకు పోయా వారి ఇంకో కలుపుకుంటూ ఇంకేమైనా కలుపుకుంటాడు వాడు ఉండడం కోసం వాడు వాడు కంటెంట్ క్రియేట్ చేసే కోసం వెనుకతంలో పడతాడు జనాలు చూస్తున్నది చూస్తున్నందుకని వాళ్ళు ఉంటాడు జనాలు పులిహోర పులిగారు వెళ్ళిపోతాడు అది విషయం అవును నేను నేను చెప్పాను నా ఆయన పులిహోర నచ్చట్లేదు స్వామి అని కానీ హౌస్ వాళ్ళకి ఎంతవరకు అవసరం అంటే నీతో పర్టిక్యులర్ ఏదైనా గొడవ ఉందా అది మాట్లాడితే పాయింట్ అయ్యేది బట్ నువ్వు బయట ఒకలా ఉండేవా నువ్వు ఒకలా ఉంటున్నావా అన్నది పాయింట్ ఎలా అవుతుంది దర్శనార్థం అదే పెద్ద అయితే అలా అనిపించలేదు బట్ కాకపోతే ఏంటంటే పల్లె ప్రశ్నలు డిపెండ్ చేసుకోరాదు అది అవును కాదు కాదు అవును వెళ్ళి వీళ్ళు అడిగిన దానికి తప్ప లాజికల్ ఇది చింట సంత ప్రాబ్లం ఉండేది కానీ ఇన్నిటిలో పడే వాటికి కావ్యం అనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి రథిక తీసుకుంటుంది రథిక ఏమంటారంటే రథిక నామినేషన్ చేస్తూ నువ్వు రైతు బిడ్డ కాకపోతే ఎవరు అనే క్వశ్చన్ అడుతుంది రైతు బిడ్డ కాకపోతే నేమో లేకపోతే ఇంకేదైనా జాబ్ చేసుకుంటూ బ్రతికెట్ ఏమో ఇంకేదైనా పని చేసుకుంటే బతికెట్టేమో అని చెప్తాడు అయితే ఇక్కడ ఏంటంటే నువ్వు బాగా ప్రిపేర్ అయ్యే వచ్చావు అనేది రథిక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట నువ్వు బాగా ప్రిపేర్ అయ్యే వచ్చేసావు బిగ్ బాస్కి కొట్టేసుకొని వెళ్ళిపోదాం అని ఈమె పాయింట్ ఎవరైనా ఎందుకు వస్తారండి గెలవడంతో వస్తారు వారు అబద్ధం చెప్పినా సరే అంటే స్ట్రాటజీ అయిన వచ్చి ఇంకోటి నేను చూడలేదని చెప్తాను ఇప్పుడు మనం ఎగ్జామ్ కావాలి చిన్నప్పుడు గుర్తుంటాయి కదా అందరం చదువుకొని వెళ్తాం కానీ ఎగ్జామ్ ముందు గంట ముందు అరే చదువుకొచ్చేవారంటే ఏం నేను ఏం చదవలే మా ఊరికే అట్లా డైరెక్ట్ వేసి వచ్చిన అంటే దట్ డజన్ మీ ఇంటి మనం చదవలేదన్న అని చెప్పాము అంతే వచ్చిన మార్క్ చూసుకుంటాడు కదా పోయితే ఉంది నా ఆట నాది నా స్ట్రాటజీ నాది అంతే అంత అట్లా చూసుకోవాలి తప్ప నువ్వు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాము అది చేసే వచ్చావు అంటే నిజంగా ప్రిపేర్ అయిస్తాడు అది ప్రిపేర్ అయ్యి రావడం తప్పు కాదు కదా ఇప్పుడు లక్షలు వచ్చే అది ఒక బిజినెస్ అనుకో లేదంటే లక్షలు వచ్చేటంటే ఒక పని దానికి నువ్వు వచ్చినప్పుడు ఎట్టికి ఆశ మాసి అలా బటన్ వేసుకొని వచ్చేసేలాం కదా ప్రిపేర్ అయి రావాలి కదా తప్పే ముందు ఈ డజన్ మేక్ ఇన్ సెన్స్ రైట్ నెక్స్ట్ వచ్చేసి ఇక శుభశ్రీ ఈ శుభశ్రీ పాయింట్లో కొంచెం వ్యాలిటీ అనిపించింది అంటే ఈ ఏవైతే ఇప్పుడు లా లాంగెస్ట్ నామినేషన్ జరిగాయి కదా ఆ నామినేషన్స్ భాగంగా కొంచెం లైక్ మన ప్రశాంత్ కొంచెం ఇరిటేట్ అవుతాడు లైక్ తొడలు కొట్టడాలు మీసలు తిప్పడాలు అట్లాంటి కొన్ని కీకలు చేస్తాడు సో అది కొంచెం కొంచెం అది అంటే ఎదుటి వాళ్ళని భయపెట్టేలాగే ఉంది కొంచెం హార్డ్గా అనిపించింది అనమాట సో శుభశ్రీ రాయ్ గురు అదే పాయింట్ చెప్తాను అనమాట అంటే నాకు కొంచెం నన్ను భయం పెట్టి ఇచ్చినట్టు అనిపించింది సో నేను కొంచెం భయపడ్డాను దాంతో అని చెప్పుకుంది అనమాట అది దాంతోపాటు ఏమంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు పైసల కోసం వచ్చావా అనే పాయింట్ అడుగుతుంది పైసల కోసం అయితే నేను రాలేదు బరాబర్ నా పైసలు వద్దు నేను పైసల కోసం రాలేదని నేను చెప్తాడు తప్పే ఉందండి పైసల కోసమే వస్తారు ఎవడని ఎందుకు వస్తారు బిగ్ బాస్ హౌస్లోకి పైసల కోసం పేరు కోసం వస్తారు ఏమైనా ఛాన్స్ సినిమా ఛాన్స్ సినిమా కోసం కోసం అయితే సినిమా ఛాన్స్ కోసం అని చెప్తారు ఆయన చెప్పకపోయినా నువ్వు మీరు అడిగి అడిగి అడగకపోయినా అది నిజం ఇందులో పైసలకు వచ్చాము వచ్చా అంటే మరి నువ్వు దేనికి వచ్చావు నువ్వు దేనికి వచ్చావు ఆయన కూడా దానికి చూస్తారు కదా ఇది ఏం పాయింట్ అర్థం కాలేదు వీళ్ళు వెరైటీ వెరైటీ వింద పాయింట్ పాయింట్లో నామినేషన్స్ చేస్తారు సింపుల్గా ఏ నాట వానండి నీకు పర్టికులర్ పర్సన్ తోటి ఈ వారంలో ఈ వీక్లో లేదంటే ఇన్నా మొన్న వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందా అది ఎప్పుగా దాని మీద వేస్తే కదా సరే నెక్స్ట్ ఇక ఇక అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత మనకు రధిక దామిని రతిక గారు దామిని ఇద్దరు మాట్లాడుకుంటుంటారు కిచెన్ ఏంటంటే తను అంటే కంటెంట్ క్రియేట్ చేయడం కోసమే నాతో పులిగారు కలిపినట్టు నాకు అట్లా అనిపించింది అంటే అట్లా అనలేదు డైరెక్ట్గా అదే చెప్పింది అంటే కానీ తన కంటెంట్ క్రియేట్ కోసమే నాతో ఇలా చేసినట్టు అనిపించింది అదే అంటే నేనేమో తను సీరియస్ చేస్తున్నాడేమో అనుకున్నాను కానీ తర్వాత నాకు తెలిసింది తను సీరియస్ కాదని నేను తను సీరియస్ చేస్తున్నాడేమో అని నేను కొంచెం ఫీల్ అయ్యాను అనేసి తను చెప్తాను అనమాట అయితే ఇక్కడ వరకు ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కంటెంట్ కోసం చేస్తున్నాడు అన్నప్పుడు ఒక సింపుల్ అండి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది ఇప్పుడు మనకి ప్రిన్స్ ఎవరు వచ్చినప్పుడు ఏం చేస్తాడు బాడీ షాప్ చేస్తాడు బికాస్ ఆ ఎవరి దగ్గర ఉంది టెన్ వాడు చూయించుకున్నాడు తన దగ్గర బాడీ ఉంది అది చూయించుకొని దాంతో బట్టలు ప్లాన్ చేస్తుండొచ్చు ఐసీ ఇప్పుడు టేస్ట్ తేజ ఆయన ఆయన ప్లస్ పాయింట్ ఏంటి కామెడీ నేను కామెడీతో వాటిలో రావాలని ఆయన అనుకున్నచ్చు తప్పలేదు ఇప్పుడు ఈయన పర్లో ప్రశాంతి ఏంటంటే ఒకసారి పులితే రోట్లు వస్తే రెండు రోజులు నేను ఉండగలుగుతాను జనకి పరిచయం అవుతాను అనుకోవచ్చు తప్పేముంది అది ఆయన స్టేటజీ కావచ్చు కదా కాకపోతే ఏంటంటే ఆయన సరే ఆయన ఏదో చేశాడు నువ్వు కూడా దానికి రెస్పాండ్ అయ్యే అంత పాజిటివ్గా నువ్వేం నెగిటివ్గా అంటే ఇప్పుడు ఆయన ఎలా చెప్పావు కానీ నో అలాంటిది ఏం లేదు నువ్వు అన్న అన్న తమ్ముడు అని అన్నవా లేదంటే ఫ్రెండ్ ఏమన్నా ఎప్పుడైనా చెప్పావా ఆయన పెళ్ళి పల్లెకెళ్ళి ఇచ్చి నవ్వితివాయి సో నువ్వు ఆయన లీజన్ అంటే లీనియన్స్ ఇచ్చి అంతా చేసి ఇప్పుడు ఫైనల్ వాని తప్పు అన్నది క్లియర్ కలిపి ట్రై చేస్తారు నిజమే అది కరెక్టే కదా కాకపోతే నువ్వు కూడా అప్పుడు ఇప్పుడు ఒక కుట్ర చేస్తారు ఇద్దరు కలిసి దొంగలు ఒక బ్యాంక్ కన్న మేడం పోయినప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళి లాస్ట్ అయిన తర్వాత మొత్తం వాదే సార్ నాకు ఏం తప్పలేదంటే సో ఇద్దరు మీరు అందరూ పాఠాలు అవుతారు తప్ప ఒకరు ఎట్ల ఇస్తారు రెస్పాన్సిబిలిటీ ఇద్దరు అవ్వాల్సి వస్తుంది కదా అని ఒక పాయింట్ మళ్ళీ ఇప్పుడు నువ్వు ఫ్లేట్ మార్చేయడం కూడా కరెక్ట్ కాదు కాకపోతే ఇప్పుడు రథక విషయంలో ఒక పాయింట్ చెప్తాను తను దేవుని నుంచి కంటెంట్ ఇస్తుంది టాస్క్ బాగా గెలవడం ట్రై చేస్తుంది ఈ హౌస్ మొత్తంలో బాగా కసి ఉండి ఆడుతున్న అమ్మాయిల్లో ప్రతి ఒకటి అక్కడ వరకు నేను కాకపోతే ఉందంటే అన్ని ప్రతి స్ట్రాటజీ కరెక్ట్ ఉండాలి లేదు అది బాగా ఆడవచ్చు కానీ ప్రతి స్ట్రాటజీ కరెక్ట్ అని మన ప్రతి సందర్భం కరెక్ట్ అనే పాయింట్ కాదు అది లెక్క ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి పల్లవ్రశాంత్ నామినేషన్ అయిపోయింది కదా తర్వాత ఇక కాసేపు తర్వాత ఏం మాట్లాడతారంటే ప్రశాంత్ అంటా వేరే ఇంట్లో వాళ్ళతో మా అంటే ప్రశాంత్ తేజ తేజతో గిన్న మాట్లాడుతూ అన్న నేను సీరియల్ వాళ్ళని ఏం అనలేదన్నా అనవసరంగా అది అట్లా పోటీ అయింది అనేసి మాట్లాడుతుంటాడు అది లాజిక్ ఏమైందంటే తేజ కూడా అన్నట్టు అరే ఇప్పుడు మేము ఏదైనా అంటే నువ్వు అందరి నేను రైతు బిడ్డి రైతు బిడ్డినని నువ్వు దాన్ని మొత్తం రైతుల మీదకి డైవర్ట్ చేస్తున్నావు కదా సో అక్కడ నువ్వు అన్న సెన్స్ ఏదైతే ఉందో అంటే నీ సీలకి ఇక్కడ చూపించుకునేసరికి ఏమైపోతుందంటే నువ్వు సీరిల్ వాళ్ళందరినీ అన్నట్టుగా పోటీ అయింది అది అందుకని ఇలా జరిగిందని చెప్పాడు అది సందీపనికి అర్థమవుతుంది చెప్పాను అంటే నువ్వు అన్న పాయింట్ యాక్టర్స్ అందరికీ రిలేట్ అయితే ఉందిరా పాయింట్ అందుకే అలా జరిగిందని చెప్పి చెప్పారు అది కూడా కరెక్టే అట్లా అనకుండా ఉండాల్సిందంటే మనం ఎప్పుడైనా వ్యక్తిగత దృష్టిలోకి వెళ్ళొద్దు ప్రొఫెషనల్ మీదకి వెళ్ళేసి అట్లా నువ్వు యాక్టర్ ఇక్కడ యాక్టింగ్ కానీ ఇట్లాంటి పదాలు వాడకుండా ఉంటే బెటర్ ఉండేదేమో ఒక్క దగ్గరకు నోరు జారిండు అయిపోయింది ఇక ఇందాక చెప్పినట్టు ఇక శివాజీ గారు మాట్లాడుతుంటారు ఎవరితోటి మన అమర్దీప్ చౌదరితో అంటాడు అనమాట నువ్వు వీళ్ళందరూ వానికి వేస్తారు నామినేషన్స్ వేస్తారు గానే ఉంది కానీ వాటి కనుక ఇదంతా మీరు వేసేటప్పుడు అవును ఇదంతా నా స్ట్రాటజీ అంటే ఏంటి పరిస్థితి అంటే నిజమే కదా వాళ్ళ స్ట్రాటజీ అయితే మనం ఏం చేస్తాం వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకి వచ్చి ప్రేమని నెలపాలని వాళ్ళ స్ట్రాటజీ నడుపుతుండు వాడు ఇంటికాడ ఒకలా ఉంటాడు ఇక్కడ ఒకలా ఉంటావును అవును అక్కడి ఇంటికన్నా మనం నువ్వు వీడియోలు చేసేది ఎందుకు ఒక షోలకు పోవడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత అలాగే ఉంటాడు డిఫరెంట్ ఉంటాం కదా ఇప్పుడు బేసిక్గా ఏంటంటే మనం పొద్దున్నంత కష్టపడతాము ఒక వంద రూపాయలు వస్తాయి ఆ వంద రూపాయలు తీసుకొని సినిమా అప్పుడు కష్ట ఇప్పుడు ఎక్కడైతే ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు ఏదైతే డ్రెస్సెస్ కూడా అదే డ్రెస్సెస్కి పోలేం కదా నీట్గా తయారే అవుతాం బేసిక్ సో నువ్వు అక్క అక్కొని కంపెనీలో అయితే ఆయన లేబర్లో ఉన్నవారు ఇక్కడ కూడా థియేటర్ లేబల్ ఉండాలి కదా అంటే అక్కడ ప్లేస్ బట్టి నువ్వు క్యారెక్టర్స్ కూడా క్యారెక్టర్స్ మారకపోవచ్చు షో చేసే విధానం మారుతుండొచ్చు ఒక మనిషి అలాగే ఉంటాడు ఒక సిచువేషన్ వచ్చిన రియాక్టివ్ విధానం అలాగే ఉంటుంది కాకపోతే షో ఆఫ్ థింగ్స్కి కొంచెం మారచ్చేము ఆ మొత్తం హండ్రెడ్కి హండ్రెడ్ మారితే క్వశ్చన్ కానీ ఆ చిన్న చిన్న మార్పులు ఎక్కడైనా ఉంటాయి కదండి అబ్బియస్ ప్రతి దాన్ని ఎందుకు ఎందుకైతే చూపిస్తున్నారు అక్కడ అర్థం కదా అయినా వాళ్ళ స్ట్రాటజీ అయితే ఏంటి అని శివాజ్ గారు ఆ తో అది కరెక్ట్ దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి లేదు కదా వాళ్ళ స్ట్రాటజీ అంటే నువ్వు ఏం చేస్తావు అబ్బియస్ ఇక నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ నామినేషన్ స్టార్ట్ అయ్యా అనమాట గౌతమ్ నామినేషన్స్ భాగంగా మనకి పల్లవ్ ప్రశాంత్ నామినేషన్ చేస్తున్నారు గౌతమ్కి ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే ఈ శుభశ్రీ రాయ్ గురి కోసం నాగార్జున గారు ఏదో చెప్పారు నీతో ఆ విషయం నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్పావు కదా సో అది నాకు చెప్పకుండా మొత్తం అందరికీ తెలుసారో చెప్పుంటే బాగుండేదేమో అందరికీ ప్రపంచం అంతా మరి ఆ పాయింట్ ఏంటో నాకు కూడా అర్థం కాదు మీకు ఒకవేళ మీకు ఆ పాయింట్ ఏదైనా తెలుసుంటే కింద కమెంట్ సెక్షన్ చెప్పండి ప్లీజ్ ఆ తర్వాత ఏంటంటే గౌతమ్ అంటాడు అంటే నీకు రాతికెక్కి క్లారిటీ ఇద్దామని చెప్పేసి నేను అది నీకు చెప్పాను అంటాడు ఇది ఇంతే చెప్పారు ఆ ఏ పాయింట్ అనేది మరి ఎడిటింగ్లో ఎగిరిపోయిందో తెలియదు వాళ్ళు అసలు మాట్లాడలేదో తెలియదు ఆ పదమూడు మంది కన్నా క్లారిటీ ఉందో లేదో నాకైతే ఐడియా లేదు నెక్స్ట్ వచ్చేసి అయితే శోభా శెట్టి నామినేషన్ అన్నమాట శోభా వచ్చేసి మనకు శివాజీ గారు నామినేట్ చేస్తున్నారు ఫస్ట్లీ సో అందులో బాగా ఏమైతే అంటే శివాజెట్టి డైరెక్ట్గా పెద్ద డిస్కషన్ పెట్టవలసుకు కాబట్టి నువ్వు నాకు వేస్తావు కాబట్టి నేను చేస్తున్నా అని చెప్పేసి వేసేస్తారు ఫస్ట్లీ కాకపోతే డిస్కషన్కి వచ్చాను రెండు మూడు పాయింట్లు పోతే కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత ఏమంటుందంటే శివ శివాజీ గారు అంటే నువ్వు వేరే వాళ్ళ రీజన్స్ తోటి నువ్వు నాకు నామినేట్ చేస్తావేమో అన్న పాయింట్ తీసుకొస్తారు ఆయన వేసినప్పుడు అప్పుడు ఏమంటది లేదన్నా ఇసుక టాస్క్లో నువ్వు అంటే అమ్మాయిలు మాట్లాడకుండా చేస్తావు కదా అంటే ప్రియాంక జయంతిని ఉద్దేశించి కానీ సో నేను ఆళ్ళ పాయింట్ తీసుకొచ్చి నేను నీకు నామినేషన్ చేయలేదు నాకు సొంతంగా పాయింట్ ఉంది కాబట్టి నాకు అనిపించింది కాబట్టి నేను చేశాను సో నేను ఎవరికోసం నేను నామినేట్ చేయలేదని ఇమేజ్ స్పష్టంగా చెప్తాను అక్కడ సో అయిపోయింది ఇక్కడ నామినేషన్ వేసేస్తారు అయిపోతుంది నామినేషన్ చేసిన తర్వాత వీళ్ళు బయట కొట్టుకుంటారు ఆఫ్టర్ నామినేషన్ అయిన తర్వాత ఏమైందంటే శోభ చెట్టు అక్కడ తవలతో తుడుచుకుంటూ నిలబడుతూ అదే సమయంలో మనకి శివాజీ గారిలో బయటకు వాక్ చేస్తూ వెళ్ళిపోతుంటారు ఆ టైంలో శివాజీ గారు ఇది అంటారు అంటే నాకు ఇదంతా ఏ డిస్కషన్ అంత పెట్టు మిస్టర్ లేక నేను సింపుల్గా అంటే అంటాడు అప్పుడు దాని ఎమ్మీడియట్గా ఆమె కోపొస్తుంది ఇప్పుడు అర్థమైంది అంటే మీరు ఏ రీజన్ లేకుండానే నేను నామినేషన్ చేస్తాననేసి మేము శోభ సెట్ ఎత్తుకుంటుంది పాపం అక్కడ నుంచి ఏంటంటే లాజికల్గా శివాజీ అంటాడు వాళ్ళకి రీజన్ లేదా వాళ్ళకి రీజన్ లేకుండా లేదనుకుంటున్నావా నేను మాట్లాడుతూ బోట చాలా ఉంటుంది మొత్తం చెప్తే సో నువ్వు తట్టుకోలే అని చెప్పేసి అంటాడు అనమాట అంటే అంటే నేను నేను మాట్లాడుతూ వెళ్తే చాలా దూరం వెళ్తుంది ఈ విషయం అన్నట్టుగా మాట్లాడతాడు అదే దాని ఉద్దేశం ఏంటంటే మీరు అందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఆడుతున్నారు అనే ఆయన మాట తీసుకొస్తాను అనమాట ఆ గ్రూప్ ఫామ్ అయ్యి ఆడుతున్నారు అని చెప్పేసరికి కూడా వస్తుంది ఎవరు ఏంటి ఈ గ్రూప్స్ అని పాయింట్ మనకు కాకపోతే ఇందులో కట్ చేస్తారు కానీ ఒకటిలో చూసినప్పుడు మీరు అందరూ ఒక గ్రూప్గా ఆడుతున్నారు మీరు అందరూ ఒకరిని చేస్తున్నారు చేస్తున్నారని యాంగిల్ అర్థం వచ్చేటట్టు మాట్లాడుతాడు అశివాజీ గారు అది ఎవరిని ప్రశాంతిని ఉద్దేశించారనమాట అని మాట్లాడుతూ మాట్లాడుతూ పోపోమ్మా అంటాడు అంటే పోపోమ్మ అనేది సెటిల్గాను పోపోమ్మా అన్నట్టుగా చెప్తాడు అంటే ఆమె ఇక్కడ ఈ డిస్కషన్లు ఏంటంటే బేసిక్గా శోభా శెట్టి చాలా చాలా ఓవర్ చేస్తుంది అంటే ఇప్పుడు ఒక డిస్కషన్ మనం చేయొచ్చు ఆ తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు మనకు ఒక వర్షన్ ఉండొచ్చు కానీ ఆమె ఆయన్ని జన ఏమంటారంటే అంటే యాక్ట్ చేసి చూపించడాలు ఎక్కిరించడా లాంటివి చాలా చేస్తుంది బయట తోపు ఉండొచ్చు ఇక్కడ కాదు అది కాదన్నట్టుగా చాలా చేసి చూపించింది అట్లా చేయడం కూడా కరెక్ట్ అంటే మనం ఎదుటి వాళ్ళతో కొంచెం పెద్దవాళ్ళతో మాట్లాడుతున్న మినిమం రెస్పెక్ట్ మాట్లాడుతుంటే బాగుండేదేమో అనిపించింది పాయింట్లో పాయింట్ ఉండొచ్చు తప్పు లేం లేదు పాయింట్లో ఎంతసేపు అని కంటే డిస్కషన్ పెట్టుకోవచ్చు కానీ అట్లా అనాక్ట్ చేసేసి అట్లా యాక్టింగ్ చేసేసి వాళ్ళని ఎక్కిరించినట్టు చేయడం అయితే మంచిగా అనిపించలేదు చాలాసేపు ఇమ్మీడియేట్ చేసింది శివాజీ గారిని అయితే చెప్పొచ్చు అన్నమాట ఆ మాటల్లో మాటలు బాగా ఏమైతే అంటే యాక్టింగ్ కోసం అన్ని పాదాలు కూడా వస్తాయి యాక్టింగ్ కోసం వచ్చినప్పుడు నువ్వు బాగా యాక్టింగ్ చేస్తావన్నప్పుడు అవును నీ కూడా ఛాన్స్ వచ్చింది కదా నువ్వెందుకు మరి బిగ్ బాస్ ఇంప్రెస్ చేయడానికి నువ్వెందుకు యాక్టింగ్ చేయలేదు అనే పాయింట్ శివాజీ గారు అడుగుతారు నిన్ను ఇంప్రెస్ చేయడానికి నిన్ను ఇంప్రెస్ చేయడానికి ఎవడొస్తారు చేయడానికి అంటే ఏదో మాట్లాడుతుంది అంటే ఆమె ఆమె ఎట్లా ఉంటుంది అంటే ఒక ఫ్లో ఎవడు ఏది చెప్పినా సార్ ఇట్లా నెగిటివ్గా తీసుకున్నట్టుగా అనిపించింది ఇది అనవసరమైన డిస్కషన్ ఉంది ఇంకా నాకు నాయనం డెబ్బై ఆరు మార్కులు ఇచ్చాడు నీకు డెబ్బై నాలుగు మార్కులు ఇచ్చాడంటే ఏవో పొందలే ఎత్తిపోసుకుంటారు బట్ వాడితో లాభం లేదు కాకపోతే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఆయన ఎవరు ఇద్దరు వేరు వేరు రీజన్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఈయన డిస్కస్ చేయదలుచుకోవాలి మా కాకపోతే శివాజీ గారికి బేసిక్ ఒక బ్రెయిన్లో పడిపోయింది ఏంటంటే వాళ్ళు పల్లా ప్రశాంత్ని కార్నర్ చేశారు టార్గెట్ చేసి నామినేషన్స్ చేశారు అనేసి ఒక పాయింట్ అనిపించింది అది ఓకే శోభాషెడ్డి కూడా ఉండొచ్చు శోభా శెట్టుకి ఈయన ఈయన అందరు బాయ్స్ నొక్కేస్తాడు అనేది ఒక పాయింట్ ఉండొచ్చు ఈయన ఆమెకి ఈయన రీజన్స్ ఉండొచ్చు కానీ ఈయన జరిగిన డిస్కషన్లో అయితే శోభాషెట్టి తప్ప ఎక్కువ అనిపించింది సో మీకేమైనా అనిపించిందో కూడా మీరు కూడా చెప్పండి అండ్ నెక్స్ట్ వచ్చేసి షెక్యుల నామినేషన్కి వెళ్ళిపోదాం సో షెక్యుల నామినేషన్కి వెళ్ళినట్టయితే మనకు ప్రిన్స్ యావర్ నామినేషన్ చేస్తారు షెక్య గారికి అది ఎందుకంటే నేను నైట్ వచ్చేసి మనకి డీలక్స్ రూమ్లో ఖాళీగా ఉందని చెప్పేసి పోతానమాట ఎవరు ప్రిన్స్ ఎవరు వెళ్ళి అమ్మ నేను పడుకుంటా అని అడుగుతాడు బాబు అయితే పడుకుంటా అంటే ఆమె అంటది అరే బాబు ఇక్కడ అందరు లేడీస్ ఏ ఉన్నారు కదా ఈడ సలామేడ్ ఉందిరా నువ్వు వేరే దగ్గర పడుకోపోవు అంటది అప్పుడు ఈయనంటారు బిగ్ బాస్ హౌజ్లో లేడీస్ జెంట్స్ అందరు సమానమే కదా అని నేను పాయన కొత్త పాయింట్ తీసుకొస్తాను బేసిక్ ఏంటంటే అడెవ్వరు లేరు ఉన్నదే అందరు అమ్మాయిలే ఉన్నారు ఆ రూమ్ చిన్న రూమ్ అన్నప్పుడు సో నువ్వు పడుకుంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు ఇబ్బంది ఫీల్ అని ఆమె చెప్పిన పాయింట్ అది నేను లైవ్లో చూస్తున్నాను కరెక్ట్గానే అనిపించింది ఈయన ఏంటంటే దాన్ని నీకు ఎవరు నామినేషన్ దొరకక ఏమైనా ఎత్తుకున్నట్టు అనిపిస్తుంది ఆయన టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది ఆ ఒక్క పాయింట్ దగ్గర ఆమె చేసినట్టు అనిపించింది అది అంత మించి పెద్ద ఏం లేదు అంటే ఈ నీకు ఇప్పుడు నీకు బిడ్డ అవసరం నీకు రీజన్స్ ఉండొచ్చు తప్పలేదు కానీ అక్కడ అది ఇంకోటి ఇంకో రీజన్ చెప్తారు మరి పక్కన ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉంటు పడుకుంటున్నారు కదా వాళ్ళ వాళ్ళ కంఫర్ట్నెస్ మనం అప్పుడు వారం రోజులు పరిచయం అందరు కంఫర్ట్ ఒకేలా ఉండాలి రూల్ కదా వాళ్ళు బయట ఫ్రెండ్స్ అయిన వాళ్ళు వాళ్ళ ఒక దగ్గర ఉంటాడు కలిసి ఉండదు స్టే ఉంది బట్ అది ప్రజెంట్ మీన్ దట్ నువ్వు కూడా అందరితో ఇలా ఉండాలి రూల్లే కదా మనం వాళ్ళని అన్న ఫోర్స్ చేసి అమ్మాయి మన రూమ్లోకి పడుకుంటున్న చెప్పలేం కదా సో అక్కడ షకిల్ గారు కరెక్ట్ ప్రిన్స్ ఎవరిదే తప్పు అది అయిపోయిందంట ఇంకా నెక్స్ట్ వచ్చేసి శుభశ్రీ అనమాట శుభశ్రీ రాయగూరికి పాపం ఎవరు నామినేషన్ చేయలేదు లాస్ట్ వీక్ కూడా సేఫ్ అయింది ఇవి కూడా సేఫ్ అయింది అమ్మాయి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆమె పాపం ఏవారు ఏకండి ఏకండి అంటే చాలా కామెడీ చేస్తుంది ఆ నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక జైన్ ప్రియాంక జైన్ కూడా అనుకున్నాం కానీ శివాజీ గారిని ఎవరు చేయలేరు కానీ సో ప్రియాంక జైన్ కూడా లక్కీ ఫెల్లో తను కూడా నామినేషన్ రాకుండా సేఫ్ అయిపోయింది ఇక నెక్స్ట్ వచ్చేసి రతిక రతిక గారికి వచ్చేసి మనకి గౌతమ్ గారు ఫస్ట్ నామినేషన్ చేయడం జరిగింది అది టూ పాయింట్స్ మీద వేస్తారనమాట ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈయన ఇంట్లో కౌజ్లోకి అడిగి పెట్టిన తర్వాత రతిక గారు చేసినటువంటి ఫేక్ సీక్రెట్ టాస్క్ ఏదైతే ఉందో ఆ గొడవ పెట్టేది అదే టేస్ట్ టేస్ట్తో కలిపేసి మనకి ఫ్రెండ్స్కి దాంతోపాటు గౌతమ్కి చిన్న గొడవ పెట్టేటట్టు ప్లాన్ చేస్తే అంటే వాళ్ళిద్దరు గొడవ పడతట్టు లేని ఉన్నట్టు ఉన్నట్టు చెప్పింది లేనట్టు చెప్పించింది కదా సో ఆ పాయింట్ ఆ తర్వాత అయినా సరే నువ్వు మళ్ళీ మా నలుగురితో వచ్చి డిస్కషన్ చేసి ఉంటే సరిపోయేదేమో ఇది నిజం ఇది అని చెప్పుంటే సరిపోయేది సో నువ్వేం చెప్పలేవు కాబట్టి నేను దాని మీద చేస్తున్నాను నామినేషన్ పాయింట్ అన్నాడు అది నిజమే అంటే ఇప్పుడు ఈమె పాయింట్ ఏంటంటే సింపుల్గా ఫస్ట్ ఇంటికి వచ్చిన ఫస్ట్ డేస్ ఎక్కడ అండి కాబట్టి కంటెంట్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంది దానికోసం ఆమె దగ్గర ఉన్న అసరాల్లో ఒకటి అసలు వాడింది అది సింబల్ చూపించేసి మొత్తం ఏదో చెప్పి గొడవ పెడదామని ప్లాన్ చేసి విడి ఇద్దరు మనం విడగొట్టాలనుకుంది అంటే విడగొట్టేటట్టు అతను ఒక సగ్రెట్ టాస్క్ క్రియేట్ చేసి ఫండ్ క్రియేట్ చేద్దాం అనుకుంది అదే తప్పని కూడా ఎందుకంటే మన శివాజ్ అప్పుడు ఆమె తప్పని చెప్దామంటే మన శివాజీ గారు చేసింది ఏంటి మరి సెక్యల గారితో మన నైట్ అదే కదా చేసింది మన నైట్ సక్య గారు ఏదో మీకు ఏదో అయిపోయినప్పుడు నైటింపు చేస్తే ఇంట్లో వాళ్ళందరూ హడలిపోయారు అదే ఇక్కడ కూడా ఇమేజ్ చేసింది ఇప్పుడు వాడు చేసింది ఇప్పుడు ఈమె చేసిన తప్ప చేసిన కూడా తప్పే ఇవ్వాలి బేసిక్ ఏంటంటే కంటెంట్ కోసం ఈమె ఒక చిన్న అబద్ధం ఆడింది ఏమైతే చూద్దాం అనుకుంది కాకపోతే ఏంటంటే అది కొంచెం పెద్దగా అయిపోయి వాళ్ళు ఒకరికొకరు నామినేషన్ చేస్తారు అక్కడ రహస్యం రివీల్ చేసేసి ఉంటే జోక్ అని చెప్పేసి ప్రాబ్లం ఉండదు కాదు ఆ చెప్పకపోవడమో ఒక తప్పు కానీ కంటెంట్ క్రియేట్ చేద్దాం కూడా తప్పదు ఎందుకంటే మనం ఎందుకు కంటెంట్ ఇస్తుంది కట్టేమో ఖాళీ ఎందుకుంటే మనం మనం ఏం ఏమైనా చేస్తే చూస్తే ఉంటాయి సో అక్కడ ప్రాబ్లమే లేదు కాకపోతే చెప్పలేదని ఒక పాయింట్ ఒక ఫైన్ అని ఉండాల్సింది కంటెంట్ క్రియేట్ చేసింది కరెక్ట్ కానీ ఉండాల్సింది ఒక పాయింట్ చెప్పలేదు ఓకే థర్ట్స్ ఓకే దాని తర్వాత ఇంకోటి నిన్న నైట్ బెడ్రూమ్ దగ్గర జరిగినటువంటి సీన్ అంట అయితే నేను నైట్ ఏమైతే అంటే మనకి వీఐపీకి వీఏపీ రూమ్లో ఏదైతే ఉందో ఆ విఐపీ రూమ్ నార్మల్గా మనకి సందీప్ గారిది కాకపోతే ఏమందంటే నిన్న లేడీస్ వీళ్ళందరూ పోయేసి ఆ రూమ్లో ఉండడం జరుగుతుంది అనమాట ఊరు రూమ్లో ఉండేసి నైట్ పడుకుందాం అనుకునేసరికి సరికి ఈమె పోయి అడుగుతుంది మనకి బిగ్ బాస్ ఇక్కడ ఈ రూమ్కి పర్మిషన్ ఇవ్వలేక మనం ఎందుకు వచ్చారు మరి మీరు ఎందుకు వచ్చారు ఒకవేళ బిగ్ బాస్ ఏమైనా అంటే ఏంటి అనేది దాని గురించి మాట్లాడుతుంది అప్పుడు వాళ్ళు కొంచెం ఆడలిపోతారు భయపడతారు ఇది ఇంత మా బద్ద చర్చ జరుగుతుంది మనకి అంత డిగ్రెండ్ ఎగిరిపోయిందండి అయితే ఆ జరిగిన చర్చ తర్వాల్లలో అంటే ఒక రూమ్ డి అంటే అస్మాస్ఫిర్ డిస్టర్బ్ అయింది నీ వల్ల చాలామంది హట్ అయ్యారనేసి ఒక పాయింట్ చెప్తాడు ఈయన గౌతమ్ అట్టయరే కాదంటే బేసిక్ ఏంటంటే ఈమె చెప్పిన పాయింట్ అయితే కరెక్టే అంటే ఈమె అంటే అట్టయర్ సంఘం పక్కన పెడితే ఈమె అన్న పాయింట్ అయితే తెలిసింది ఎందుకంటే అక్కడ వీఐపీ రూమ్ పర్మిషన్ లేనప్పుడు మీరు ఎలా మీరు ఎందుకు వచ్చారు మీరు ఎందుకున్నారు అనేది కరెక్ట్గానే అడిగింది మీకు ఎవరు పర్మిషన్ మీకు పర్మిషన్స్ ఎవరైనా ఇచ్చారనేది దానికి పాప చేసి తేజ రియాక్ట్ అయిన విధానం కానీ మిగతా వాళ్ళ రియాక్ట్ అయితే డిఫరెంట్ ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళు సారదానికి రియాక్ట్ అంటే అనిపిస్తుంది నిజంగా లాజికల్ రియాక్ట్ అంటే అనిపించదు ఆ రూమ్ దగ్గర అయితే ఏ రూమ్ దగ్గర అయితే ఎవరైతే మన రథకేగా లాజిక ఏదైతుందో అది కరెక్ట్ అది మన తర్వాత కూడా అదే కరెక్ట్ అని ప్రూవ్ అయింది ఇలా కూడా బిగ్ బాస్ అదే పాయింట్ చెప్తాడు మీరు విఐపి రూమ్ ఎవరికి కాదు ఓన్లీ ఫర్ సందీప్ కోసం అని చెప్పేసి సో ఆ లాజికల్గా అయితే కరెక్ట్ అయింది కాకపోతే ఏమైందంటే ఆ తర్వాత ఇంకో దగ్గర వస్తుంది ఆ పాయింట్ నేను తర్వాత చెప్తానండి అయితే ఇంకో మొత్తం డిస్కషన్లో పోతే ఏమంటే నేను కానీ నాకు పెద్ద రీజన్స్ లేవు అందుకే నేను నీకు వేస్తున్న పదం అంటాడు ఆ ఆమె అంటే నీకు రీజన్స్ లేనప్పుడు రీజన్స్ లేకపోతే ఆమె వేసేస్తావా అని ఆమె వేసుకుంటుంది గట్టిగాని ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు నీ మీద బ్యాక్ బిచ్చింగ్ చేయలేదని పదం కూడా వాడతాడు ఆయన సో ఈమెంటది ఇప్పుడు కంటే నువ్వు ఆ ఎప్పుడు ఆ రథక కోసం మాట్లాడుతూ ఈమె కంటెంట్ క్రియేషన్ కోసం ఏదైనా చేస్తానంటే మాట్లాడుతాను అంట ఆ విషయం ఏంటంటే వీళ్ళు మైక్ తీసేసుకొని మాట్లాడిన విషయం డైరెక్ట్ నాగార్జున గారు సార్ మాట్లాడితే డిస్కషన్ బయట పెడతాడు మీరు ఆ మైక్లోకి నేను మాట్లాడండి పాయింట్ వస్తుంది అనమాట సో దాన్ని బట్టి ఇక్కడ ఏమైందంటే ఈయన సో నువ్వు నువ్వు చేసిన ఆ రోజు నా కంటెంట్ క్రియేషన్ చేస్తాను ఏదైతే ఉన్నా బ్యాగ్ బిచ్చి కిందకి వస్తాను ఏమంటు తప్పేమో అనుకుంటుంది అట్లా జరిగింది తర్వాత ఇంకోటి ఏంటంటే ఈయన లేని ఒక కొత్త పాయింట్ తీసుకొస్తాను నువ్వు ఇప్పుడు జస్ట్ నువ్వు ప్రశాంత్ నామినేషన్ అయిపోయిన తర్వాత నువ్వు ప్రశాంత్ నాతో లవ్ యాంగిల్ క్రియేట్ చేస్తున్నాను అని డౌట్ వచ్చిందంటే చెప్పావని అంటాడు లాజిక్ ఏంటంటే మనకు ఎపిసోడ్లో చూపించిన దాని ప్రకారం చూస్తే ఈమె నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఈమె వెళ్ళేసి దామెని ప్రియాంకజన్ వాళ్ళ దగ్గర కిచెన్లో పని చేసుకుంటూ ఏదో చేసుకుంటూ కనిపించింది బట్ ఈయనంటాడు నువ్వు నాతో పాటే అది టేబుల్ పైన కూర్చున్నావు మాట్లాడావు లవాంగిల కోసం అని చెప్పి అంటే మరి నువ్వు వేరే వాళ్ళు చెప్పిందని నేను అనుకున్నాడా ఏమైందని తెలియదు అయితే ఈ పాయింట్ నుంచి ఆరు అతికి కా గట్టికి నువ్వు చూసావా నేను అన్నానా అసలు నేను లేనలేదు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఊహించుకుంటావు ఎవరన్నారు ఎప్పుడు అన్నారంటే ఫస్ట్ టైము నాతో అన్నావు అంటాడు ఆ తర్వాత లేదు బండ్లపై నుంచి ఎవరో వేరే వాళ్ళు ఎవరితో అన్నంగా విన్నా అంటాడు ఆ తర్వాత అందరూ వాళ్ళు వాళ్ళు ఆ టేబుల్ ఉన్నారు ఉన్నారంటాడు అంటే మూడు నాలుగు వర్షన్స్ చెప్తాడు బేసిక్ ఏంటంటే నిజంగా అలాంటి ఫుటేజ్ ఉంటే మనం చూపించేటప్పుడు అలాంటి ఫుటేజ్ లేదు ఆమె అయిపోయిన తర్వాత బయటకు బయటకు వచ్చిన తర్వాత కిచెన్లోకి వచ్చింది కిచెన్లోకి వచ్చి దామిన వాళ్ళతో మాట్లాడింది ఆ మాట్లాడింది ఏమన్నదంటే ఇట్లా నేను ఆయన సీరియస్ ఏమనుకున్నా సీరియస్ కాదని తెలిసింది ఇంతవరకు ఏది కంటెంట్ కోసం చేస్తారని తెలిసిందని చెప్పింది అది ఒకే కరెక్ట్గానే ఉంది కాకపోతే ఆయన అదే ఆ విషయం తీసుకొచ్చి దాని గౌతంతో మాట్లాడి అని ఆయనకైనా మరి ఎలా ఊహించుకున్నాడు వేరే వాళ్ళంటే ఆయన అన్నట్టు ఊహించుకున్నాడా ఏంటని నాకైతే తెలియ తెలియదు ఇది లవ్వాంగ్ అంటే పదం వచ్చింది అసలు ఆ సెంటెన్స్ ఏడుకెళ్ళి వచ్చిందని తెలియాలి ఇక నెక్స్ట్ వచ్చేసి తేజ అంటారు అనమాట తేజ నామినేట్ చేస్తుంది ఎవరికి అదే రత్కే కార్కి అదేంటంటే నువ్వు టాస్క్లో నన్ను బోండా అని పిలిచావు ఇసుక టాస్క్లో అని ఏదో అంటాడు అరే బోండాని పిలిచావు అంటే బేసిక్గా బోండమ్ పిలిచాడని పిలిచానని చెప్పేది అటు అంటే ఆమె గుర్తు కూడా లేదు ఇన్ఫ్యాక్ట్ బోండమని పిలిచింది రెండు సార్లు పిలిచా ఉంటాడు ఆమె గుర్తుకు లేదు పిలిచిన నేను పిలిచానా అనడగా క్వశ్చన్ మార్క్ తోటి అడుగుతుంది ఆ తర్వాత ఇంకో పాయింట్ చెప్తాను నువ్వు నన్ను ఫిజికల్ అబ్యూస్ చేస్తా ఫిజికల్ అబ్యూస్ ఎట్కే వచ్చినా కొట్టిందని అనుకుంటా మనం అసలు ఆయనకి తెలియకంది ఏంటంటే అది వర్బల్ అబ్యూస్ అదే బోండమ్ అనేది అంటే బాడీ షేవింగ్ అనే పదం చెప్పలేక దాన్ని తెలియక ఫిజికల్ అబ్యూస్ అనే పదం వాడతాడు అది మనం ఇంకోటి ఎప్పుడైనా కొట్టిందా ఈమెంట్ మళ్ళీ మన అట్లా వెతుకోవాల్సి వస్తుంది అంత లాజిక్ ఏంటంటే రథకనే చెప్తుంది నూనెను కొట్టు అంటే నూనెను కొట్టచ్చు కానీ నేను అంటే వచ్చిందని అంటుంది అనమాట మళ్ళీ ఒక పాయింట్ అంటే ఇప్పుడు తేస్టీ తేజ్ అనే ఆమె మా నామినేషన్ వేసి ఈయన ఈయన మీదకి ఈయన నెత్తిని చేపెట్టుకున్నాను అనమాట లాజిక్ ఏంటంటే ఆమెను బోడినా అన్నదేమో కాకపోతే ఈయన ఏంటంటే మరి ఆమె మీద ఏ కారణం లేకుండా అకారణంగా ఏ రీజన్ లేకుండా పోయి కొట్టిన చెంప మీద కొట్టినప్పుడు బలం వచ్చి రక్తం వచ్చేటట్టు కొట్టిండు కదా కొట్టిండు బట్ ఆమె కనీసం కనిపించచ్చు తప్పే ఉంది ఆమె అమ్మాయి ఆమె కనీసంగా కనిపించు అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ బాండింగ్ బట్టి ఉంటుంది వాళ్ళ క్లోజ్నెస్ బట్టి సో తప్పే ఉంది సో నువ్వు వాళ్ళు కొట్టడం నాకు నచ్చలేదు అని ఇప్పుడు ఆమె చెప్పింది సో ఇప్పటి నుంచి రేపటి నుంచి ఈమె బాగుండమని మానేసి ఆమె ఆయన కూడా ఆమె కొట్టడం మానసిక కొట్టాటం ఉండదు కాకపోతే దాని ఫిజికల్ అభ్యూస్ అనే పదం వాడి మర్చిపోయి మళ్ళీ తర్వాత సారీ బిగ్ బాస్ అది మళ్ళీ బాడీ షేమింగ్ అనేది చెప్పడం జరిగింది కాకపోతే కరెక్ట్ ఆమె ఒకవేళ ఆమె వద్దన్న ఆయన అంటే అలాగే పిలిచి అంటే ఆయన వద్దన్న సరే అలాగే పిలిచి ఉంటే అది తప్పే అది సేమ్ టైం అంత కంఫర్ట్ లేనప్పుడు ఆయన ఆమెను కొట్టడం కూడా తప్పే అయితే టెక్నికల్ అట్లా చూసుకున్నట్టయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత నిన్న అయితే బెడ్రూమ్ సెకండ్ పాయింట్ నిన్న ఏదైతే వీఐపీ రూమ్లో బెడ్రూమ్ దగ్గర ఏదైతుందో అది నీ వల్ల ఇంత పెద్ద రచ్చ జరిగింది నీ వల్ల ఇద్దరు అమ్మాయిలు కింద పడుకోవాల్సి వచ్చింది నువ్వు వాళ్ళ ప్లేస్ పడుకున్నావు అని చెప్పి ఒక మాట అంటాడనమాట బేసిక్ ఏంటంటే ఈమె అన్నప్పుడు ఫస్ట్ అది ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఏంటి అని మాట్లాడినప్పుడు బాగానే ఉంటుంది ఆ తర్వాత చాలాసేపటికి మనకు కరెక్ట్గా వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ బెడ్ పైన కనిపిస్తుంది ఇరవై వేరే వాళ్ళు ఇంకొకటి కింద కనిపిస్తారు అప్పుడు ఏంటంటే ఆయన అడుగుతుంటాడు అదే చేసేతేజా నీ వల్ల లేదండి నీ వల్ల నేనేం నేనేం బయ పడుకోమని వచ్చి అంటుంది ఈమె డైరెక్ట్గా అప్పుడు వాళ్ళు మరి ఎందుకు రెస్ అంత రెస్పెక్ట్ చెంది వాళ్ళు కింద పడుకున్నది వాళ్ళు కలిసి పడుకోవచ్చు కదా అనేది ఒక పాయింట్ బట్ అట్లా సో ఆ పాయింట్ కూడా తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది అది ఆమె అక్కడ నాకు లైవ్లో చూసినప్పుడు ఆమె బలవంతంగా లాక్కొని మేము పడుకోలేదు అది ఇప్పుడు నార్మల్గా అది ఉన్నాయి తక్కువ ఉన్నాయి ఒకటో రెండో ఉన్నాయి ఇద్దరు పడుకోవాలంటే ఇప్పుడు నలుగురు పడుకోవాలంటే కుదరదు ఇద్దరు మీద కూడా ఇద్దరు కింద పడుకోవాలన్నప్పుడు ఇద్దరు నువ్వా నేను అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తారు ఆ కొంచెం లాంగ్ డిస్కషన్ తర్వాత ఏమందంటే మరి వాళ్ళ తప్ప అనిపించింది ఏమి వాళ్ళకి కిందకి వెళ్ళిపోయారు పైకి అయిపోయింది ఇవి పైనుండిపోయింది బట్ ఆమె అప్పుడు కూడా ఉంటది ఇంటి వేసి మాట్లాడుతుంటే అవును రూ వచ్చి మా అనుకోమని నేను వాళ్ళని వద్దంటున్నా భయపడుతున్నా వచ్చి పడుకోమని అంటుంది పాపం ఈయననే వాళ్ళకి తప్పుడు ఈయన ఈయన ఒక తీసుకొని ఆమె నామినేషన్లోకి తీసుకొచ్చారనుకుంటుంది అనుకుంటుంది వేరే విషయం ఈ నెక్స్ట్ వచ్చేసి అమర్దీప్ చౌదరి అమర్దీప్ చౌదరికి వచ్చేసి ఓటింగ్ మనకి ప్రిన్స్ వేస్తారనమాట అది ఏం చెప్తారంటే ఇంట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఈయన ప్రిన్స్ ఇంట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ వీఐపురంలోకి ఈయన తెలియకుండా వెళ్తే దాన్ని ఆ పాయింట్ని నామినేషన్లో పెట్టి అమర్తిపు ప్రిన్స్కి వేస్తున్నాడు ఫస్ట్ వీక్లో సో ఇప్పుడు మళ్ళీ నిన్న మీరు నైట్ మీరు అలాగే వెళ్ళారు కదా రూమ్లోకి సో ఆ పాయింట్ మీద నేను మీకు రిటర్న్లో వేసేస్తున్నాను అని చెప్తాడు కరెక్ట్ సో నువ్వు ఎప్పుడైతే అప్పుడు అదే విఐపు రూంలో పర్మిషన్ లేకు బిగ్ బాస్ పర్మిషన్ లేకుండా ఎలా వెళ్తే అని నామినేట్ చేసినప్పుడు ఈయన కూడా అదే రీజన్ నిన్న కూడా బిగ్ బాస్ చెప్పలేదు చెప్పకుండానే మనం వాడే వాడుకున్నారు కాబట్టి సేజెస్ వెల్ ఇదే పాయింట్ని దాంతో దాంతోపాటు నువ్వు కొంచెం హౌస్లో లెస్ యాక్టివ్గా కనిపిస్తున్న బ్రో అంటే అవును నాకు తెలియదు నీ బాగానే ఉందని అంటాడు సో అదొకటి ఈ రెండు రీజన్స్ తోటి ఫ్రెండ్స్ అమరదీప్ నామినేట్ చేయడం జరిగింది ఆ నెక్స్ట్ వచ్చేసి ఇక ఈ నామినేషన్ జరుగుతుండగానే ఆ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఒకటి వస్తాయనమాట అదేంటంటే శివాజీ గారు ఒకటే నామినేషన్ వేస్తారు అది సెకండ్ నామినేషన్ వేయరు సో మీరు సెకండ్ నామినేషన్ వేయలేరు అని గుర్తు చేస్తే బిగ్ బాస్కి శివాజీ ఏమనుకుంటే ఆల్రెడీ నాకు ఓట్లు పడిపోయాయి నాలుగైదు ఓట్లు సో నేను ఎలాగో నామినేషన్స్ పోతాను కాబట్టి మనం నేను ఇంకో నామినేషన్ చేసి ఉన్నది మిగిలిన ఎవరు మనకి అమరే కాబట్టి సో ఆయన సేవ్ అనే యాంగిల్ తోటి అనుకుంటాడు అమర్దీప్ చౌదరి ఉండి మళ్ళీ ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టమని అంటే అనుకుంటాడు కాకపోతే ఏమైతే అంటే బిగ్ బాస్ గట్టే చెప్తాడు నామినేషన్ చే అది నామినేషన్ అనేది ఒక సీరియస్ ప్రక్రియ సో అందరూ నామినేషన్ చేయాల్సిందే అని చెప్పేసరికి లేకపోతే నేను డైరెక్ట్ నామినేట్ చేస్తాను మిమ్మల్ని అంటారంట సో మనం ఏమైనా నామినేట్ చేయాలి మనం చేయలేకపోయామంటే మనం డైరెక్ట్ బిగ్ బాస్ నామినేట్ చేస్తుంది ఇది ఓ లెక్క సో ఇక సరే అనేసరికి ఆయన ప్రకృతికి మళ్ళీ అంటే ఆయన కొంచెం బేస్ కొంచెం గట్టి వెంచి మాట్లాడేసరికి శివాజీ గారు సరే అని కూల్ డౌన్ అయిపోయి ఇక అమర్దీప్ చౌదరికి వేసేస్తారనమాట నామినేషన్ అది ఏమంటాడంటే మీరు నువ్వు ఇంకా నువ్వు బాగా ఆడటం లేదు ఇంకొచ్చి బాగా ఆడాలి అని చెప్పేసి వేస్తాడు నువ్వు నువ్వు బాగా ఆడట్లేదు ఇంకొంచెం బాగా ఆడాలి అనే రీజన్ చెప్పేసి వేసేస్తాడు అమర్దీప్ చౌదరికి అది ఆ తర్వాత మొత్తంగా ఇవాళ నామినేషన్స్ ఇప్పుడు ఈ వీక్ నామినేషన్స్కి ఎవరెవరు వచ్చారాబ్బా అంటే శివాజీ పల్లవి ప్రశాంత్ అండ్ రతిక అండ్ టేషుతేజ అండ్ అమర్ అండ్ షకీల అండ్ గౌతమ్ అండ్ శోభ అండ్ ప్రిన్స్ యావర్ ఇంతమంది వచ్చారంట దాదాపు అండ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మొత్తంగా దగ్గర దగ్గర తొమ్మిది మెంబర్ మొత్తంగా తొమ్మిది మెంబర్స్ నామినేషన్కి వచ్చారు ఈసారి నామినేషన్స్ అయితే గట్టిగా ఉండబోతుంది అనిపిస్తుంది ఈవీక్ ఎవరు పోవచ్చు బయటకి అనేది మీ ఒకసారి మీకు ఏమైనా ఉంటే మీ ఛానల్ ఏమైనా ఉంటే కింద కమెంట్ రూపంలో పెట్టండి సో నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఇందులోకి కంటెంట్ తక్కువ ఇచ్చే వాళ్ళలో కనుక చూస్తే కంటెంట్ ప్రకారమే ఓన్లీ కంటెంట్ ప్రకారం చూస్తే కనుక మేబీ ఈ ఆర్ గౌతంలో ఒకరు వెళ్ళొచ్చేమో అని నా డౌటు లెట్స్ సి అంటే గేమ్ మూసాయని అయ్యే కొద్దీ గేమ్ పోయే కొద్దీ ఇప్పుడు ఒకవేళ టాస్క్లో వాళ్ళు బాగా ఎక్సర్సైజ్ అయ్యాలంటే పర్ఫామ్ చేస్తే మనం చెప్పలేము కానీ అయితే వాళ్ళిద్దరిలో ఒకరు అనిపిస్తుంది అందులో కూడా ప్రిన్స్కి లాంగ్వేజ్కి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రిన్స్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నా ఫీలింగ్ లెట్ సి ఇక నెక్స్ట్ దాన్ని నెక్స్ట్ డే వచ్చేసింది అనమాట డే నైన్త్ మార్నింగ్ రోజున శివాజీ గారు ప్రశాంత్ గారు ఇద్దరు కూర్చొని ఉంటారు కూర్చొని మాట్లాడుతుంటారనమాట మాట్లాడుతూ ఏంటంటే అరే నిన్న నేను నైట్ అయితే నీ నామినేషన్ డిస్కషన్ జరిగిందో ఇదే ఇదే కనుక బయట జరుగుంటే వాళ్ళందరిని ఎత్తి పూల్లో పడేసేటోన్ని అని మాట్లాడుతున్నమాట అంటే వాళ్ళందరూ నేను టార్గెట్ చేస్తారని అనమాట ఎన్ని మాట్లాడరా అసలు నీ గురించి అని ఆయన చెప్తూ ఉంటాడు అట్ ద సేమ్ టైంలో సందీప్ అలా వెళ్ళిపోతుంటే ఆయనతో చెప్తాను ఉంటాం ఆ సిరి అంటే సిరియల్ అంటే అప్పుడు ఆ సిరి అంటే అలా సందీప్ అలా వెళ్తుంటే తనతో మాట్లాడుతుంటాడు బేసిక్గా అప్పుడు 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 డిస్కషన్లో అంటే ఇప్పుడు వీడు కూడా తప్పే అన్నా మాట్లాడు అంటే యాక్టింగ్ కోసం మాట్లాడాడు సందీప్ కోసం అందుకని వాళ్ళు ఒకసారి ఇంట్లో వాళ్ళంత హౌస్ మేట్స్ మొత్తం కొంచెం రివర్స్ అయ్యారంటే నేను ఎవరిని తప్పబట్టలేదన్న నేను ఓన్లీ అమర్దీప్ మాత్రమే ఆయన కోసం ఆయన యాక్టింగ్ కోసమే చెప్పాను అనంటే కరెక్టే రా నువ్వు ఆయన ఒక్కదానికి ఒక్కని కోసం చెప్పిన సరే ఏంటంటే నువ్వు సీరియల్ యాక్టింగ్ అనే పదం వాడావు కాబట్టి అది అందరికీ ఇంప్లిమెంట్గా తీసుకొని అలా కొంచెం హట్ అయ్యారు అందుకనే నీకు వేసారని చెప్పి చెప్తున్నాను అది కరెక్ట్ ఇక బేసిక్ ఏంటంటే ఇక నిన్న జరిగినటువంటి ఆ బీటెక్ చర్చ్ ఏదైతే జరిగిందో దానికోసం కూడా ఒక చిన్న టాపిక్ వస్తానంటే నేను అలా అనలేదని అంటే అంటే వాడు వానికోసం చెప్పుకుంటూ ఎదుట తప్పు చేయాలని తక్కువ చేయాలని కాదు పాయింట్ అనేది ఒక పాయింట్ ఆ తర్వాత ఈ ఏంటంటే ఇది ఒక వర్గాన్ని తక్కువ చేయడమో ఇప్పుడు వాళ్ళు కూడా హౌస్మేట్స్ కూడా అంటే హౌస్మేట్స్ కావాలని టార్గెట్ చేశారంటే శివాజీ మాట్లాడితే సందీప్ అంటాడు అట్లా ఏం లేదండి ఆ హౌస్ మేట్స్ నాకైతే అట్లా ఏమీ అనిపించలేదు వాళ్ళు వాళ్ళ పాయింట్స్ని చెప్పారు తప్ప టార్గెట్ చేసిన అయితే నాకు అనిపించలేదు అని అంటాడు సందీప్ నాకు కూడా టార్గెట్ చేసిన అట్లా కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎంచుకున్న పాయింట్స్ వాళ్ళ ఆలోచన విధానం డిఫరెంట్గా ఉందని చెప్పగలుగుతాయి ఎందుకంటే వాళ్ళు ఆయనతో ఏదైతే పర్సనల్ ఇష్యూ ఉందో దాని గురించి మాట్లాడకుండా నువ్వు బయట ఒకలావు ఇక్కడ ఒకలావును అనే ఒక్క మెయిన్ పాయింట్ మీద పెట్టుకుని నామినేషన్స్కి నామినేషన్ చేస్తూ పోయారు బట్ నువ్వు నాతో నిన్ను గొడపడ్డావా ఏమైందో అది చెప్పుకుంటే కొట్లాట ఉండేపోయేది మీరు నామినేషన్స్ అనేది ఒక ప్రక్రియ అది వా నామినేషన్స్ తోటి నువ్వు వేసినంత మాత్రం వాడు గెట్అట్ అయిపోయేది లేదు ఎలిమినేషన్ అయిపోయే లేదు కదా జనరల్గా కదా డిసైడ్ కానీ ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక శోభాశెట్టి మధ్య చిన్న డిస్కషన్ అనమాట ప్రియాంక శోభాశెట్టి ఇద్దరు మాట్లాడుతుంటారు రూమ్లో ఏంటంటే శివాజీ ఏంటి ఆయన అంటే మనల్ని భయపెట్టి ట్రా ఏమనుకుంటాడో తెలీదు నేను బయట అయితే ఇంకోలా ఉండేవాన్ని మీరు బయట శివాజీని ఇంకోలా చూస్తారని మాట్లాడుతూ నేను భయపెట్టిస్తున్నాడా ఏంటి అని అని అంటుంటారనమాట శోభ శెట్టి అప్పుడు ప్రియాంక అంటుంటుంది ఆయన ఏదన్నా మనం ఆయన మనం పోక్ అంటే పోక్ చేసేసరి మనం పట్టించుకోకుండా వెళ్ళిపోవాలి అని చెప్పేసి మాట్లాడుతుంటుంది ప్రియాంక జైన్ అయితే నెక్స్ట్ వచ్చేసి అమర్దీప్ మాట్లాడుతుంది అమర్దీప్ రతిక దామినితో మాట్లాడుతుంటాడు బేసిక్ ఏంటంటే నిన్న ఏదైతే శివాజీ గారు అమర్దీప్తో ఒక పాయింట్ చెప్తాడు ఆ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నాను అనమాట అంటే ప్రశాంత్కి టూ ఫేసెస్ ఉన్నాయని నేను అన్నప్పుడు ఆ శివాజీ గారు ఉన్నారు ఏంటంటే అది ఆయన స్ట్రాటజీ ఆయన స్ట్రాటజీ అయినొచ్చు కదా తప్పేముంది ఈ ఆయన స్ట్రాటజీ అంటే మీరు ఏం చేసేవాళ్ళు అది అది అంటే నామినేషన్ రీజన్ కాదు కదా అని అన్నాడు అని అక్కడ ఆయన శివాజీ చెప్పిన పాయింట్ తీసుకొచ్చి ఈయన ఇక్కడ చెప్పిననమాట వీళ్ళతోటి ఓకే ఫైన్ అది కూడా కరెక్ట్ కదా నేను మనం మాట్లాడుకునేది అది ఇక నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ డిస్కషన్ అనమాట కిచెన్ రూమ్లో అది వచ్చేసి మనకు షక్యల గారు యాభై మధ్య జరుగుతుంటుంది ప్రిన్సి ప్రిన్స్ వారు ఏమంటే నాకు నాలుగు గుడ్లు కావాలంటాడు షక్యల గారు అంటుంటే అందరికి చిచ్చిన అంటే నీకు రెండు గుడ్లు ఇస్తారంటది ఆయన ముందు నేను కాఫీ తాగాను నాకు ఎక్స్ అవసరం నాకు నాలుగు గుడ్లు కావాలని అడుగుతుంటాడు ఇంకా ఆ మధ్యలోకి సందీప్ గారు వస్తారు సందీప్ గారు అంటారు అది రూల్ కదా అందరికి ఎన్న వస్తే మనకు కూడా అన్నీ వస్తాయి కదా బ్రో అని చెప్పేటట్టు చేస్తుంటాడు ఆయన ఏమో చిన్న పిల్లలకి ఇక్కడ మారాన్ని చేస్తుంటాడు ప్రిన్స్ వచ్చేసి సో తర్వాత శివాజ్ గారు వచ్చేసి అరే సండే గుడ్ నా రెండు గుడ్లు నా రెండు తీసుకపో ఇంక వదిలే డిస్కషన్ వదిలే డిస్కషన్ వదిరే అంటాడు ఆ కొన్ని విషయాల్లో నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే శివాజీ గారు చాలా పెద్ద మనుషులకు చాలా మంచి మాట అంటే అనిపిస్తుంది ఒకరిద్దరి దగ్గర మాత్రం శెట్టి దగ్గర కానీ అండ్ ప్రియాంక జైన్ దగ్గర మాత్రమే కొంచెం ముట్టుకుంటే ఫైర్ అయిపోతుండు మరి పర్సనల్గా వాళ్ళిద్దరితో ఏమైనా మనకు తెలియదు కానీ మిగతా వాళ్ళందరి దగ్గర మంచిగా మాట్లాడుతున్నారు వాళ్ళు అమ్మతో మంచి మాట్లాడుతుండు సందీప్తో మంచి మాట్లాడుతుండు అందరితో పలు ప్రశాంత్తో మంచిగా మాట్లాడు అందరితో మంచి మాట్లాడుతుండూ అమ్మాయిల దగ్గరికి వచ్చేసరికి సబ్బు ఫైర్ అయిపోతుండు అది కొంచెం లేకుంటే ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు అంటే మెచ్యూరి మెచ్యూరిగా మాట్లాడుతుంది చాలా విషయాల్లో అది మంచిగా వస్తుంది అంటే కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతున్నాడు మోస్ట్లీ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ తర్వాత వచ్చేసి మనకి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అనమాట అదేంటంటే ఇప్పుడు దాకా మనకు సరిగ్గా రూమ్స్ లేవు కదా ఇప్పుడు వీఐపీ రూమ్ డిలెక్స్ రూమ్ స్టాండర్డ్స్ రూమ్ ఏవైతున్నాయి ఆ రూమ్లో జనరల్ అలర్ట్ చేసే సిస్టమ్ అనమాట నార్మల్ ఆల్రెడీ మనకి ఆల్రెడీ ఫస్ట్ ఫస్ట్ హౌస్ మేట్ అయింది కాబట్టి సందీప్ గారు వీఐపీ రూమ్లోనే ఉంటారు అది ఓకే ఇప్పుడు సందీప్ గారికి బిగ్ బాస్ ఇచ్చిన ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు స్టాండర్డ్ రూమ్లో ఎవరు ఉండాలి డిలెక్స్ రూమ్లో ఎవరు ఉండాలని పాయింట్ని సందీప్ గారికి అధికారం ఇచ్చేసి మీరే డిసైడ్ చేసి చెప్పండి ఏ రూమ్లో ఎవరిని దూరుస్తారో చెప్పండి అని చెప్పడం జరిగింది అనమాట సో మొత్తంగా మనోడు ఆయన ఆయన తెలివితేటను ఉపయోగించి ఏ రూమ్లో ఎవరిని పెట్టాలో ప్లాన్ చేస్తాడు అది నేను చెప్తాను అది వచ్చేసి ఫస్ట్లీ శిల గారికి డీలక్స్ రూమ్ ఎందుకంటే ఆ అమ్మ ఆరోగ్యం దృష్ట్యా ఆమెకు కొంచెం డీలక్స్ రూమ్ ఇస్తే బాగుంటుంది చెప్పి ఫిక్స్ అయ్యి తర్వాత శివాజీ గారు శివాజీ గారికి ఏజ్ పెద్ద కాబట్టి ఆయన కూడా సేమ్ రీజన్ తోటి నెక్స్ట్ వచ్చేసి దామిని గారు ఎందుకంటే ఆమెకి ఏదో ఇష్యూ ఉందని చెప్పేసి వేరే రూమ్లో ఉంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ రూమ్లో వేస్తుందని చెప్పేసి అట్లా చెప్పడం జరిగింది దామిని గారు ఆ తర్వాత వచ్చేసి అమర్ అమర్ కూడా వచ్చేసి డీలక్స్ రూమే ఎందుకంటే ఆయన కొంచెం బ్యాక్ ఏదో ప్రాబ్లం ఉందంటే బ్యాక్ ట్రబుల్ ఏదో ఉందంట బట్టి ఆ యాంగిల్ తోటి ఆయన కూడా డీలక్స్ రూమ్ చేయడం జరిగింది తర్వాత శుభశ్రీ రాయగలకి డిలాక్స్కి రూమ్ ఇచ్చాడు ఇది గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రిన్స్ ప్రిన్స్కి వచ్చేసి స్టాండర్డ్ రూమ్ ఇచ్చాడు అనమాట సో ఆయన ప్రిన్స్ యంగ్ కాబట్టి ఆయనకి ఫిట్నెస్ బాగానే ఉంటుంది కాబట్టి సో ఎక్కడున్న పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు పడుకున్న సో నేను కూడా తొమ్మిది రోజులు కిందనే పడుకుంటాను పెద్ద ప్రాబ్లమ్ ఏం కనిపించింది మంచిగా ఉంది కాబట్టి సో వీళ్ళు ఏం కాదు ఆయన ఎం వెళితే ఆయనకి అనమాట నెక్స్ట్ వచ్చేసి ప్రశాంత్కి ప్రశాంత్ కూడా స్టాండర్డ్ రూమ్ ఇచ్చాడు తర్వాత రతికాకి రతికా కూడా స్టాండర్డే దాని తర్వాత గౌతమ్కి స్టాండర్డే దాని తర్వాత ప్రియాంక కూడా స్టాండర్డ్ ఇచ్చాడు శోభా శెట్టి కూడా స్టాండర్డ్ ఇచ్చాడు శోభాశెట్టి స్టాండర్డ్ ఇచ్చి చెప్తే శోభా శెట్టికి అంటే అన్న ఇప్పుడు మీరు ఇందాక శివాజీ గారి కోసము అండ్ ఎవరైతే ఉన్నారో మన షెకిల గారి కోసం రీజన్ చెప్పారు ఎందుకు ఆ రూమ్ ఇచ్చారు డీలక్స్ రూమ్ అనేది సో ఇప్పుడు ఈమెకు కూడా చెప్పండి మీరు రీజన్ చెప్పండి అంటే శుభశ్రీకి డీలక్స్ రూమ్ ఎందుకు ఇచ్చారు రీజన్ చెప్పండి అంటుంది ఇక రీజన్ చెప్పమంటే ఆయన ఫస్ట్ మన విజయ్ దేవర్కి వచ్చినప్పుడు ఏదైతే వాళ్ళకి ఆ రూమ్స్ ఇచ్చారు కాబట్టి నేను అలాగే ఇచ్చాను పెద్ద ఎక్కువ ఆలోచించాలంటే అంటే చెప్తే ఆమె దానికి సాటిస్ఫై కాదు సార్ సార్సారికి ఇమీడియట్గా అప్పుడు ఇమిడియట్ ఈ డిస్కషన్ ఒక ముందుకి శుభస్సి అంటుంది నేను కదా నేను నో ప్రాబ్లం నేను ఎక్స్చేంజ్ అవుతాను సో నేను అక్కడ రూమ్కి వెళ్ళిపోతాను లేండి అని చెప్తుంది సో ఈమె ఇక్కడ ఇప్పుడు రూమ్ షిఫ్ట్ అయి ఉండొచ్చు అంటే ఏవైతే శుభస్య వచ్చేసి మనకి స్టాండర్డ్కి వెళ్ళిపోయిండొచ్చు శుభాషట్టి వచ్చేసి డిలక్స్కి వెళ్ళిపోయి ఉండొచ్చు అనుకో ఇంకా పాపం ఇక అదంతా ఇది బాగానే ఉంటుంది పాపం కాకపోతే ఏమైతే దరిద్రం కొద్ది పాపం దేశీ తేజకి రూమ్ సరిపో అన్ని బడ్లు అయిపోతే రూమ్స్ ఉండదు ఆయనకి ఇంకా పాపం ఆయన ఒక పర్పన్ ఒక పర్పాన్న పంపియానికి బిగ్ బాస్ పడుకుంటాను అంటాడు పాపం ఇంకా అట్లా అయింది పరిపాలన టేస్ట్ తేజే పరిస్థితి మన అది నైట్ అన్నీ ఇచ్చారా లేదో తెలియదు చూడాలి అయితే నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ టాస్క్ కోసం అన్న అనౌన్స్మెంట్ అనమాట ఇది టాస్క్ సంగతి పక్కన పెడితే టాస్క్ కోసం వీళ్ళు రాసిన స్క్రిప్ట్ ఏదైతుందో సినిమా స్క్రిప్ట్ కంటే తక్కువేం కాదు ఒక కొత్త సినిమా స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టు అనిపించింది నాకు చాలా బాగా రాసింది మాయాశ్రం అని చెప్పేసి అది ఏడు వేల సంవత్సరాల కిందట ఉండేది ఇలా ఉండేది అది భూమిలో కూడా దాచిపెట్టడం జరిగింది అది ఇప్పుడు బయటకు వస్తుంది అని ఒక పెద్ద కథలాగా అల్లి చెప్పారు చాలా స్క్రిప్టెడ్గా మ్యూజిక్ వాటితోటి చాలా బాగుంది అది అది టాస్క్ అనమాట టాస్క్ ఏంటంటే మనకి రెండు టీంలు ఉంటాయి ఒకటి రణధీర ఇంకోటి మహాబలి వాటి మధ్య గేమ్స్ పెడతారు గేమ్స్ పెట్టేసి ఫైనల్గా ఆ గేమ్స్ పెట్టిన దాంట్లో విన్న వాళ్ళకి ఒక కొత్త పవర్ ఇస్తారు అనమాట మనకి మొన్న దగ్గర మన పవరాశ్రం చూస్తాం కదా ఇప్పుడు ఒక కొత్త పవర్ ఇస్తారు అదేంటంటే మాయాస్త్రం అంట మన పవరాస్త్రం చూస్తా ఇప్పుడు అంట సో ఆ మాయాస్త్రం వాళ్ళ దగ్గర మళ్ళీ కొత్త మొన్న లెక్కల పవర్ లెక్కల ఇప్పుడు కొన్ని కొత్త పవర్స్ ఉంటాయి వీళ్ళు నెక్స్ట్ హౌస్మేట్స్ కన్ఫర్మ్ హౌస్ మేట్స్ అవుతారనమాట ఇది ఒక లెక్క సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఇందులో మరి ఏ టీంలు ఎవరు ఉంటారంటే రణధీర టీంలకు వచ్చేసరికి అమర్దీపు శివాజీ యావరు దాంతోపాటు ప్రియాంక తర్వాత శక్కిల వీళ్ళు ఉంటారు ఇక నెక్స్ట్ మహాబార టీంకి వచ్చేసరికి గౌతము ప్రశాంత్ తర్వాత టేసితేజ రతిక దామిని అండ్ శుభసి శుభసి ఉంటారన్నమాట సో ఇది లెక్క ఎవరైతే బాగా ఆడతారో ఎవరైతే తమ శక్తిని ఎవరైతే శక్తి ఎవరైతే ఈ టాస్కుల అన్ని టాస్కుల గెలిచి ఎవరైతే శక్తివంతులుగా ఉంటారు వాళ్ళకి వాళ్ళ ఆ సమూహానికి అంటే ఆ టీంకి సమూహం ఇన్ ద సెన్స్ ఆఫ్ టీం ఆ టీంకి మాయాసం లభిస్తుంది దాంతో అభ్యుద్ధ అంటే దాంతో చాలా శక్తులు లభిస్తాయని చెప్తారు ఏమేమి శక్తులు ఉంటాయని మన తర్వాత తెలుస్తుంది అండ్ ఈ టాస్క్ అవుతుంటే ఎంటైర్ టాస్క్కి మనకి సంచలకులుగా సందీప్ ఉంటారు ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఫస్ట్ హౌస్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఆయన సంచాలకల్గా ఉంటారని అనమాట సో కానీ ఈ ఇక్కడ ఏమైతుందంటే ఇది అయిపోయింది సార్ ఆ టాస్క్ చదవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా శివాజీ గారి దగ్గరికి ప్రియాంక అండ్ శోభా ఇద్దరు వెళ్ళి హడ్ చేసుకుంటారు అది మంచిగా అనిపిస్తుంది అంటే నిన్న చాలా సేపు తిట్టుకున్నారు కదా మనకు శోభా శెట్టి శివాజీ దగ్గర డిస్కషన్ జరిగింది కదా ఇమీడియట్ అన్న సారీ అన్న నిన్న అన్న మాట్లాడే బయట అంటే మనసులో పెట్టుకోకన్నా అని చెప్తుంది అంటే బేసిక్ ఏంటంటే నాకు నేను డిస్కషన్లో శోభాశెట్టి అసలు నచ్చలేదు బేసిక్గా ఆ డిస్కషన్లో జరిగితే డిస్కషన్ ఆయన ఏదో అంటే ఏదో అనుకుంటుంది అంటే నువ్వు బిగ్ బాస్ ఇంప్రెస్ చేసి కదా నిన్న అన్నోడు ఇంప్రెస్ చేస్తానంటే మాట్లాడుతుంది అంటే వాళ్ళు చెప్పేది కూడా వినిపించుకోకుండా మాట్లాడింది హై పిచ్లో మాట్లాడింది అంటే వేరే వేరే పాయిన్ బ్రెయిన్లో పెట్టుకోవడం వల్ల అలా నోరు జారిందేమో అనుకుంటాను తప్పే అయితే ఈరోజు చేసిన గెచ్చర్ ఏదైతే ఉంది అంటే వీళ్ళిద్దరు ఒక టీం అని తెలిసిన తర్వాత ఇప్పుడు ఒక టీం అని తెలిసినప్పుడు మళ్ళీ అది మనసులో పెట్టుకొని సరిగి మనసు మనసుతో ఇమీడియన్కి వెళ్ళేసి అన్న అనేసి చేసేసుకొని సెట్ అంటే మా మంచిగా మాట్లాడేస్తారు వచ్చేవా చెల్లి రా చెల్లి రా అంటాడు ఆయన కూడా అది మంచిగా అనిపిస్తుంది ఆ గెచ్చర్ అంటే ముగ్గురు సైడ్ నుంచి మంచిగా అనిపిస్తుంది ఒక్కొక్కరు కాదు ఈమె వెళ్ళడము ఆయన రాసే అనడము అది సో మూడు మంచిగా అనిపిస్తుంది ప్రియాంక జైన్తో సహా ముగ్గురు ఉన్నారు ప్రియాంక జైను శోభాశెట్టి అండ్ శివాజన్ ముగ్గురు గెసే మంచిగా అనిపించాయి నెక్స్ట్ వచ్చేసి ఈ టాస్క్ ఫస్ట్ టాస్క్ అనమాట మొదటి టాస్క్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఉందో మాయాశ్రమంలో సాధించడంలో భాగంగా జరుగుతున్నటువంటి మొదటి టాస్క్ మొదటి టాస్క్ ఏంటంటే పుల్దరా పుల్ రాజా పుల్ అనమాట సో పుల్రాజా పుల్ అంటే సేమ్ మన చూస్తూ టాస్క్ చూస్తుంటే మీరు ప్రాపర్టీ చూసి అర్థమైతే ఇక్కడ సైడ్ కొద్దిమంది గులుస్తారు అంటే ఇక్కడ సైడ్ ఒక టీం ఒక కట్టాలంటే దానికి గురుస్తుంటే అక్కడ సైడ్ ఒక టీం కట్టాలంటే దానికి గురుస్తుంటుంది మొత్తంగా ఎవరైతే ఫినిష్ లైన్కి ఫస్ట్ వెళ్తారో వాళ్ళు గెలిచినట్టు సో ఆటోమేటిక్ ఒక సైడ్ వెళ్తే ఇంకొక సైడ్ వెళ్ళదు సో మొత్తంగా మూడు రౌండ్లు ఉంటుంది మూడు రౌండ్లలో కనీసం రెండు రౌండ్ సరిపోయాయి అనమాట సో ఇది లెక్క సో ఫస్ట్లో ఫస్ట్ ఏం చేస్తారంటే గేమ్ స్టార్ట్ అయితే గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా నాకు అర్థంగా కడుతుంది గేమ్ స్టార్ట్ అయితే ఎవరు గెలిచిన సంగతి పక్కన పెడితే ఒకసారి మీరు టీం నుంచి అబ్జర్వ్ చేయండి ఆ రణదీర టీంలో అమరు శివాజీ యావరు ప్రియాంక షకిల్ ఇప్పుడు అమరు శివాజీ ప్రిన్స్ యావరు అంటే ముగ్గురు బలవంతులు ఒక సైడా ఇక్కడ చూద్దాం గౌతమ్ పల్లవి ప్రశాంత్ ఇంకో సైడ్ అదే మనం మహాబాలిక కోసం చెప్తున్నాం గౌతమ్ పల్లవ ప్రశాంత్ తేజ రతిక దామిని శుభశ్రీ అంటే నాకు నాకేమనిపించిందంటే మొత్తం మొత్తం అంటే కొంచెం బాగా బలమైన ఒకటి వైపు బలహీనంగా ఒకట పెట్టినట్టు అనిపించింది ఏ లెక్క ప్రకారం చూసినా వీళ్ళకి ఒక మూడు రౌండ్లు కాదు ముప్పై రౌండ్లు పెట్టినా కూడా గెలవరు అదే విషయాన్ని మన శివాజీ గారు కూడా అంటారు అరే మూడు రౌండ్లు కాదురా మీరు ముప్పై రౌండ్లు పెట్టినా మీరు ఓడిపోతారా ఎందుకంటే మా దగ్గర బలం ఉందిరా అంటాడు ఇంకేందిరా వెయ్యి గట్లట్లు ఇస్తారు అంటే అది అట్లా ఎవరైతే ట్విస్ట్లు పెడతారా ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఇట్లా కూడా విన్విన్ సిచ్యువేషన్లో కూడా చేయొచ్చు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఓన్లీ బలప్రయోగం కొంచెం ఎక్కువ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళంతా గెలిపించేటట్టు టాస్క్ ఉంది నెక్స్ట్ కొంచెం సన్నగా ఉండి తక్కువ బలంతో అయిపోయేటట్టు అట్లా ఏమైనా పెడతారా టాస్క్ నాకు తెలియదు కానీ ఈ టాస్క్లో వాళ్ళు బిగ్ బాస్ టీమే కదా టీం డివైడ్ చేసింది ఆ టీం డివైడ్ డివైడ్జన్లో మరి అనుకోటి ఏంటంటే నిన్న ఈ నిన్న ఏదైతే ఉందో నామినేషన్ అప్పుడు శివాజిస్త ఎవరెవరికైతే గొడవలు జరిగో వాళ్ళందరికీ అంటే ఎవరికొవరికైతే గొడవలు వాళ్ళందరినీ ఒక టీంలో పెట్టారు ఎవరైతే గొరవులు పెద్దగా లేవో వాళ్ళందరూ ఒక అయిపోయారు అయిపోయారంట ఇదేమైనా స్ట్రాటజికల్లీ టీమ్స్ డివైడ్ చేస్తారా మీకు మీకేమైనా అనిపిస్తుందని చెప్పండి ఒకసారి ఆ రెండు టీమ్లు దగ్గర దగ్గర చూసి చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందో చెప్పండి అయితే ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ స్టార్ట్ అని చెప్పాను కదా ఫస్ట్ ఛాలెంజ్ ఒక చేస్తారు ఆ లాగ్ని ఈ ఫిరిజ్ లో వీళ్ళు లాగుతారు వాళ్ళు లాగుతారు అనేది క్వశ్చన్ ఎవరు లాగితే వాళ్ళు ఆ టాస్క్ అంటే మొత్తంగా మూడు సార్లు ఉంటుంది మూడు రౌండ్లు ఉంటుంది మూడు రౌండ్లు గెలిచిన వాళ్ళకి ఒక కీ వస్తాయన్నమాట ఆ కీ ఏంటంటే మనకి మాయాస్త్రం చేరుకునే దా క్రమంలో భాగంగా ఆ కీ యూజ్ అవుతుంది ఒక పాయింట్ మాయాస్త్రాన్ని మనం సాధించే క్రమంలో యూజ్ అవుతుంది ఫస్ట్ రౌండ్కి వచ్చేసరికి ఇద్దరు వీటిల్లో అవుతారు అటులో అవుతారు కానీ పది పట్టు మన పది సెట్లు లోపే అయిపోతుంది ఆ దరిద్రం ఏంటంటే తొందర ఎందుకు అయిపోతుంటే ఆ పట్టు ఫస్ట్ రౌండ్ ఈ మన టేస్ట్ తేజ ఉండదు కదా ఈయన వెరైటీగా అందరు ఒక సైడ్ నుంచి ఇళ్ళల్లో లాగుతుంటే ఈయన ఇల్లలో లాగుతా ఉంటారనమాట సో ఫోర్స్ అనేది ఎక్కడ మ్యా మ్యాచ్ కాదు ఫోర్స్ మ్యాచ్ కాకపోవడం వల్ల అంటే ఇద్దరు ఇళ్ళలో ఆగుతుంటారు ఈయన మధ్యకి లాగేసరికి ఆ కట్ట ఇరిగిపో అంటే వాళ్ళు పంపించినట్టు ఇన్ప అవుతుంది అది ఇరిగిపోతుంది ఇరిగా కాదు వంగిపోతుంది డిఫరెంట్గా అయిపోతుంది మొత్తంగా వాళ్ళు గెలిచేస్తారు అంటే కరెక్ట్ ఫోర్సెస్ని వీళ్ళు వాడుకోలేకపోయారు అనిపిస్తుంది ఫస్ట్ రౌండ్ ఇంకా సెకండ్ రౌండ్కి వచ్చేసరికి సేమ్ ఇంక మొదటి రౌండ్ జరిగిన పొరపాటును చేయొద్దని చెప్పేసి ఈయన కొంచెం ప్రిపేర్ అయి కొందా మీద చాలాసేపు గంటలు ప్రిపేర్ అయ్యి ఫైనల్గా చేస్తారు కానీ బాగా ఫైవ్ సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ఫస్ట్ రౌండ్తో ఫస్ట్ సెకండ్లో అయిపోయి సెకండ్ రౌండ్లో కొన్ని ఒక ముప్పై నలభై సెకండ్ వరకు హోల్డ్ చేయగలుగుతారు కనీసం హోల్డ్ చేస్తారు బాగానే ట్రై చేస్తారు బాగానే ట్రై చేసి బాగానే ట్రై చేస్తారు కానీ ఒక దశకు వచ్చేసరికి వాళ్ళు కొంచెం బలం ఎక్కువ బలం కాబట్టి జారిపోతుంది వీళ్ళు కొంచెం ఇక బలం తగ్గిపోయి లూజ్ అవుతున్నప్పుడు వాళ్ళు లాగేస్తారు మనం ఏం అది కూడా స్ట్రాటజీ చెప్తాడు శివాజీ తర్వాత రతికతో మాట్లాడుతూ చెప్తాడు అది కూడా స్ట్రాటజీ అని అవునమ్మా అంటే వాళ్ళు బలం ఉన్నప్పుడు కొంచెం హోల్డ్ చేయాలి కొంచెం వాళ్ళు లూజ్ అవుతున్నప్పుడు మనం లాగేసేయాలి అది స్ట్రాటజీ అమ్మా అని చెప్తాడు రతిక నువ్వు మనకు ఒక చిన్న రౌండ్ ఒకటే లాగైనది ఆమె ప్రతి దగ్గరికి వెళ్తుంది పాయింట్స్ అన్నీ తెలుసుకుంటుంది గేమ్ 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 ఇక్కడ ఇలా ఓడిపోతారు ఇల్లు ఓడిపోయిన తర్వాత ఆమెకు ఫేస్ చూస్తే తెలిసిపోతుంది అంత ఎంత ఫీల్ అవుతుంది అని అంటే గేమ్ 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 పుట్టి అంటే మొత్తం పొద్దున్న తెల్లారి నుంచి రాత్రి వరకు గేమ్ 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 ఇది అని కరెక్ట్గా ఆడుతుంది సో వెరీ టాలెంటెడ్ అనిపించింది గేమ్ ఫోకస్ ఫోకస్ మీద గేమ్ అంటే గేమ్ మీద ఫోకస్ మంచిగా అనిపించింది ఇక వీళ్ళు కూడా వస్తు గెలవాలని కూడిపో దామిని కానీ శుభశ్రీ శుభశ్రీ రాయగూరు కానీ వీళ్ళందరూ పాము చాలా గౌతమ్ కానీ వీళ్ళందరూ గౌతమ్ కానీ దాంతోపాటు రతికే కానీ రతికే కానీ మంచి గెలవాలని చాలా చాలా ప్లాన్ చేస్తారు వాళ్ళందరూ మనం తక్కువ వాళ్ళు అనుకుంటున్నారు చిన్న అనుకుంటున్నారు మనం గెలవాలి గెలిచి చూపించాలని చాలా ట్రై చేస్తారు కానీ బలం లేదు ఏం చేయలేము ఇంకా థర్డ్ రౌండ్ స్టార్ట్ అయింది థర్డ్ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే వీళ్ళు గుంజుతున్నప్పుడు అక్కడ వాళ్ళకి గ్రిప్ కోసం అయితే మ్యాట్ ఉంటుందో మనకు ఆ మ్యాట్ వచ్చేసి మ్యాట్ లేస్ వచ్చేస్తాను సో మ్యాట్ లేస్ వచ్చేసరికి నీకు ఇంకేముంటుంది గ్రిప్ ఉండదు మొత్తానికి గ్రిప్ ఉండదా సో మొత్తంగా జారిపోతే ఈజీగా అది సో వెంటనే శుభశ్రీ అయ్యారు వచ్చేసి బిగ్ బాస్ ఇట్లా మాకు మ్యాట్ లేచిపోయింది కదా గ్రిప్ లేదు సో ఇది ఏం అలా పెట్టండి అడుతుంది కానీ సందీప్ గారు ఉంటారు కదా డైరెక్ట్గా బిగ్ బాస్ స్కోర్ అడిగినప్పుడు వీళ్ళు మూడు వాళ్ళు అంటే రణధీర టీం మూడు మహాబలి టీం జీరో బిగ్ బాస్ అని చెప్పి చెప్పేస్తారు ఆ తర్వాత టాస్క్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి కీ ఏదైతుందో ఆ కీ ఇప్పుడు మాయా పేరుకి అదే మాయాశ్రం మాయాశ్రం కీ ఏదైతుందో మాయాశ్రం చేరుకునేటువంటి కీ ఏదైతుందో ఆ కీ తీసుకొచ్చి వీళ్ళకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ ఏంటంటే మనకు ఆ కీ దొంగతనం ఆ దాని దృష్టిలో పెట్టుకుని కూడా మనకు టాస్క్ రాబోతున్నాయి సో ఏం చేస్తారు ఇలా దొంగతనం చేయబోతుంది మొత్తంగా ఈ టాస్క్లు అయితే బాగానే ఉంటాయి అనిపిస్తుంది ఏంటంటే గతంలో లేకుండా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆడుతారు గేమ్స్ సో బాగానే ఉంటాయి గేమ్స్ అనిపిస్తుంది సో మీరు కూడా ఎలా అనిపిస్తుందో చెప్పండి ఎపిసోడ్ అండ్ నా వివరణ ఎలా అనిపిస్తుందో చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మరొకటితో మళ్ళీ ఇక్కడ అండ్ అప్పటి వరకు టేక్ కేర్ బా బాయ్ సీ యూ